ఇప్పుడు జనసేనకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సరే, ప్రధాన కార్యదర్శి నాదెళ్ల మనోహర్ గారు. వాస్తవంగా ప్రతి అంశం మీద స్పందించాలంటే అది ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ సినిమాల హడావిడిలో ఉంటారు, ఈయనైతే మాట్లాడుతూ ఉండొచ్చు కదా. ఓ ప్రెస్ నోట్ కిందనే జరిగిపోయింది ఈ దాదాపు 2 నెలల నుండి కూడా. అది నిరుద్యోగ క్యాలెండర్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. రాజకీయం అయితే రాజకీయ శూన్యత చూపించాల్సిన పని లేదు కదా, పార్టీ యాక్టివిటీ ఏం లేకుండా. సరే, మిగతా వాళ్ళు కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడక్కడ చేసుకున్నటువంటి సేవా కార్యక్రమాలు తప్పించి పార్టీ పరంగా ప్లాన్డ్గా చేసినటువంటిది అయితే ఏమీ లేదు. రెండవది, ఇప్పుడు విధానపరమైనటువంటి అన్నయ్యలు, ఏ మహేష్ లాంటి వాళ్ళు లేకపోతే బులిశెట్టి లాంటి వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తప్పించి పార్టీ పరమైనటువంటిది కంప్లీట్గా వీళ్ళు వర్చువల్ మీటింగ్స్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్చువల్ మీటింగ్స్తో రోజు లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం చేసింది. కమ్యూనిస్టులు రోజు ఏదో ఒక పాయింట్తో ప్రెస్ మీట్లు అట్లాంటివి పెట్టుకుంటూ నడిచింది. బీజేపీ వర్చువల్ మీటింగ్స్ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నడిచింది. ఇక్కడ 2 నెలల నుంచి ఏమీ చేయకుండా, 2 నెలల తర్వాత, 2 నెలల నుంచి కరోనాని మేము సైలెంట్గా ఉన్నామంటూ నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. బాగానే ఉంది, గుడ్, తప్పేం లేదు, వాళ్ళ పార్టీ పాలసీ వాళ్ళ ఇష్టం. అయితే ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు 8వ తారీఖు, గుడ్, బాగుంది. మొత్తం వీటన్నిటి మీద జాబ్ క్యాలెండర్ వీటన్నిటి మీద సమీక్షిస్తాం, బాగానే ఉంది. ఇది రాజకీయం అనేది అప్పుడప్పుడు 3 నెలలకోసారి సమావేశం లాంటిది కాదు కదా. సరే, అక్కడ అయిపోయింది. తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు పాలసీ డెసిషన్ ఏదో ఆయన మాట్లాడాక, అదే అందరూ రివ్యూ చేసుకున్నాక ఆయన మాట్లాడితే బాగుంటుందా? ఆయన ఏం మాట్లాడాలో ఏం డిక్టేట్ చేస్తున్నారా? ఎందుకంటే పవన్ గారు వస్తున్నారు, ఈ 2 నెలల నుంచి మేము సైలెంట్గా ఉన్నామన్న ఆయన, ఆ రోజున చర్చిస్తామన్న ఆయన, ముందే ఈయన స్టేట్మెంట్ ఇచ్చేయడం ఎందుకు? జాబ్ క్యాలెండర్ లేకపోతే నీటి యుద్ధము ఇట్లాంటివన్నీ కూడా ఈయన ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి అనుగుణంగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా? అంటే ఇది నిర్దేశిస్తున్నట్టు ఆయనకి, ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు జలజగడం అనేటువంటిది కేసీఆర్ వల్ల జరుగుతూ ఉంది, జగన్ వల్ల జరుగుతుంది. ఇద్దరు ఇది తెలుగుదేశం స్టేట్మెంట్ని ఈయన ముందుగా మాట్లాడేశారు. అంటే ఇప్పుడు పార్టీ స్టాండ్ రేపు పొద్దున పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ ఇలా మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి సజెషన్ ఇవ్వడమా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడితే ఎల్లుండి వచ్చేటప్పటికీ అదిగో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని చెప్పి తిట్టించుకోవడానికి ఇదే ఇక్కడ వింత అనేటువంటిది. బట్ ఆయన పాలసీ అలాగే నడుస్తోంది, తెలివిగా నడుస్తోంది. మరి ఇది ప్రయోజనమా నష్టమా అనేది ఆ పార్టీ పునరాలోచించుకోవాల్సింది.